ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా హెల్ప్ చేశారని, కొంత అమౌంట్ ఇచ్చారు, కొన్ని లక్షలు ఇచ్చారని బయట పుకార్లు వినిపిస్తున్నాయి, అది ఎంతవరకు నిజమమ్మా? పవన్ కళ్యాణ్ గారిని నేను లేవట్ల పరిగణించి మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసిచ్చారు. ఇవాళ వాళ్ళమ్మా మీరు అర్జెంటుగా అన్నారు, షూటింగ్కి వెళ్ళలేను పరిస్థితిలో ఉన్నా. అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి, మీరు అంటారు అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కనిపించినా చాలా అభిమానంగా పలకరించేవారు, పెద్ద పర్సనల్ పరిచయం లేకపోయినా భావనలో. సరే ఒకసారి కనపడి ఏమండి నాకు ఏదైనా చిన్న క్యారెట్ చిప్పించుకుని నలుగుదాం అనుకొని వెళ్ళాను నేను. వెళితే మేనేజర్లు వాళ్ళు డైరెక్టర్లు అందరూ వీలేదమ్మా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు లోపల డ్యాన్స్లో ఉన్నారు, గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ వెళ్ళటానికి ఏం లేదు, మమ్మల్ని పెడతారా, ఏం లేదు, మీరు పైన ఉండండి వచ్చాక చూస్తాం మాట్లాడదు కాదు అని ఒణిగిపోతున్నాయి ఇలా చలికి అమ్మాయిని తీసుకునేది. అలాగే అలాగే కష్టపడి ఉన్నా ఉండి ఆయన రాగానే గేట్ దగ్గరే పెడతారుగా జీబు ఆయనకి దూరంగా పెడతారా నడుచుకున్న చెక్కమా హీరోలు హీరోయిన్లు గుమ్మం దగ్గరే కదా ఎక్కువ. ఆయన గుమ్మం దగ్గర ఆపేసి ఆయన బ్యానర్ వాళ్ళ బండి కారు ఎక్కేసారు, కారు కూడా కాదు వ్యాన్ ఉంటాయి కదా. అది చూసాను నేను, మమ్మల్ని ఎక్కడో మీరు ఎట్టండి మీరు ఎట్టండి ఆయన కోపడతారని చూసి మీరు వెళ్ళిపోండి. ఏంట నేను ఆర్టిస్ట్ అని తెలుసు, హెల్త్ బాగాలేదు వణుకుతున్నాను, కష్టమైపోయేదా. అలాగే చూసి వాకలికాయలు చూసుకుంటే ఆయన నిలబడలేకపోతున్నాను, సరే బయటకు వచ్చారు, బయటకు వచ్చారు చూసి గబ్బకి నా కాదు ఎక్కి స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోతున్నారు. ఇది వెళ్ళండి మాట్లాడి మేనేజర్ వెళ్ళి వెళ్ళినట్లు అమ్మా బళ్ళగా తీసుకొట్టేశారు. ఆయన కూడా వెళ్ళడం ఆయన కూడా ఆయన నాతో యాక్ట్ చేశారు సీరియల్ ఓ రెండు సినిమాలు యాక్ట్ చేశారు. నేనేంటో తెలుసు అయినా సరే ఉన్నాడమ్మా కోపడతారు ఆయన మీరు వెళ్ళకండి మీరు వెళ్ళకండి. నాకు ఒళ్ళు మళ్ళీపోయింది ఇంకా అంతసేపు కష్టపడి నిలబడితే ఇల్లు వెళ్ళట్లేదు అని ఏమైనా పోయా అనేసి చూసేసుకొని ముందుకు వెళ్ళాడు వేసా. ఆయన ఎందుకు ఆయన అటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటు తీపెడతా నేను కనపడలా, ఏ ఆపలా అని ఒక్క దూకి దూకాడు జీబులో నుంచి దూకి పరిగెట్టుకుని ఉంటే పరిగెట్టాను, పరిగెట్టడమే మామూలుగా నడవల పరిగెట్టి వచ్చారు నా దగ్గర, మీ దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు కొంచెం దూరంలో ఉన్నాను. పరిగెట్టి వచ్చి ఏమా ఏంటి ఏమైందమ్మా ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీరు అన్నారు. హెల్త్ బాగాలేదండి షూటింగ్లు చేయలేము, హెల్త్ బాగాలేదు, ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఉంటే చెప్పిస్తారేమా అట్లా మాట్లాడుతున్నా. ఆయన అలా చూసారు ఒక్క నిమిషం, అరే మా ప్రశ్న మేనేజర్ ఏదో ఉంది అని పిలిచారే అమ్మకి ముందు 20,000 ఇచ్చి కారు ఇచ్చి పంపించి రేపు పొద్దున్న 10:00 మిగతా 80,000 వేసి అని చెప్పారు. అని చెప్పేసమ్మా మీరు ఏమి బాధపడకండి, ఇంకేమైనా కావాలంటే అడగండి నేను చేస్తానమ్మా వస్తానమ్మా షూటింగ్ ఉందమ్మా వస్తానమ్మా అని ఎంత రిక్వెస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయాను. అంటే 100,000 ఆయన అందరం ఆయన అప్పుడు రేణు దేశాయితో గొడవల్లో ఉండి చాలా ఆర్థికంగా కొంచెం ట్రబుల్లో ఉన్నారట, అందరూ అన్నారు గొప్పనమ్మా ఆయన మీకు 1,00,000 ఆయన చాలా ప్రాబ్లంలో ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారు. నేను అప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు ఆయన కోర్టులు పెట్టాడు అది అది కాదు
నిజంగా నేను చాలా ప్రార్థించాను తల్లిని, నేను బాగుండాలని. ఆయన నన్ను ఆయన నేను పెద్ద కలిసిమెలిసి ఏం తిరగలేదు, పెద్ద పర్సనల్ టచ్ ఏం లేదు మాకు. ఊరికే నేను తెలుసు అంతే. సుస్వాగతంలో చేశాను, సుస్వాగతం సినిమా చూస్తారు, ఆ బస్సులో కిళ్ళి ఉమ్మేస్తూ చూసాం, అదే పరిచయం. ఆ తర్వాత మళ్ళీ గబ్బల్సిన గప్పలు, చాలా గ్యాప్ వచ్చింది. మనం వేసిన చిన్న క్యారెక్టర్ ఆయనకి కొత్త, ఆయన ఆయన గుర్తుపెట్టుకుని మీ వరకు రావడం అనేది ఆయన సంస్కారమే కదమ్మా. రావటం కాకుండా అట్లా జంప్ చేసి పరిగెట్టుకుని వచ్చాడు, హెల్ప్ చేశారే హీరో. దానికి నేను లక్ష కాదు, ఎన్ని కోట్ల కూడా విలువ లేదని అనుకుంటాను. నేను ఎన్నో కోట్ల విలువ ఇస్తాను ఆ మనసుకి. అంత గౌరవించి అభిమానించి పరిగెట్టి వచ్చారు కదా ఆయన. లేకుంటే కూడా ఏం సమయంలో వచ్చావురా అమ్మ, డబ్బులు అడేవా, రే ఒక 20 ఇచ్చి పంపరా అంటే పోయి కదమ్మా, ఇంకేమో చేయగలమా. ఆయన దూకి నా దగ్గరికి వచ్చి ఇవ్వడం వాళ్ళకి ఎట్లా మాట్లాడటం అనేది హ్యాట్సాప్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటికి చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి ఆయన. తర్వాత చాలామంది సాయం చేశారు. నేను రేపు సుస్వాగతంలో చేసేటప్పుడు కూడా ఆయన టవల్ దులిపి అమ్మ ఇక్కడ కూర్చోండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వం అలానే ఉందమ్మా. ఇప్పుడు నేను కలవలేదు ఈ మధ్య, అంటే అప్పుడు అప్పుడు కలిశారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ లో కలిశారు ఆయన. అదే అంటున్నా ఇందాక, ఎప్పుడో ఒకసారి పుడతారు కారణ జన్మ. చిరంజీవి గారితో మీరు చేశారా? 4 సినిమాలు చేశా. ఆయనకి ఈయనకి తేడా ఏమైనా మీకు అనిపించిందా? ఎవరి గొప్ప వాళ్ళు చిరంజీవి గారిలో ఏంటి ఉందంటారు మీరు? ఆయనతో 4 సినిమాలు చేశారు. చిరంజీవి గారి తోటి మనం పవన్ కళ్యాణ్ గారు అని మనం పోల్చకూడదులేండి, ఎవరి గొప్ప వాళ్ళదే. అంటే ఆయన గురించి మీకు తెలిసిన ఏవైనా మెమరీస్ ఉంటే చెప్తారేమో. ఆయన అంతకుముందు ఎలా ఎంతో ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడకుండా ఎవరు పైకి రావాలి. హీరో అంటారు కానీ చాలా కష్టపడతారు, చాలా కష్టాలు పడతారు, చాలా బాధలు పడతారు. అయితే ఒక ఏజ్ వచ్చాక, ఒక లెవెల్ వచ్చాక ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది. అది రాకపోతే వాళ్ళు వ్యక్తులే కాదు, మనుషులే కాదు వాళ్ళు. ఆయన కేఎస్ రామారావు గారు అన్నారు ఒకసారి, ఆయన ఆయన పిల్లలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాడు. అయినా ఎండు మండు తిండలో రేకుల షెడ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. అంటే ఉత్తిపట్ట వాళ్ళకున్న ఇవ ఇది మన బాధ్యత. మనం ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నామంటే ప్రాణం పోయినా సరే మనం న్యాయం చేయాలి. ఆయన డబ్బు లేకపోయినా, ఆ సినిమా ఫెయిల్ అయిపోయినా ఆయన బతుకుతారు. పేరు చిరంజీవి అయితే డ్యాన్స్ చేశాడు, వెళ్ళిమో మళ్ళా కాళ్ళు ఏమైపోయినా అంటారేమో భయం, మోకాళ్ళు నొప్పులు ఏదైనా. వాళ్ళకు వచ్చిన పేరు నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. ఆ తర్వాత ఆయన ఆయన గురించి చెప్పేంత దాన్ని కాదు. కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత గమనించాను బాగా, ఆయన పూర్తిగా ఏజ్ వచ్చిన ఏజ్ ఆయన ఆయనకు వచ్చిన ఏజ్ కాకుండా ఆయన ఎన్నేళ్ళు కష్టపడి సంపాదించిన టాలెంట్, ఆయన ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, ఎదుటిపక్క జాలి గుణం, దయాగుణం, ధర్మగుణం అన్నీ కొంచెం కొంచెం బయటకు వస్తున్నాయి అని అనుకుంటున్నాను నేను. కోవిడ్ వచ్చాక ఎవరన్నా బాధపడుతుంటే చూడలేకపోవటం, ఎవరినన్నా అవమానిస్తుంటే చూ, నిజంగా ఇప్పటికి నేను మనసారా అమ్మ సాక్షిగా చెబుతున్నాను, నమ్ముతున్నా నా జరిగిన అవమానం కానీ నేను పడుతున్న బాధ కానీ ఆయనకు తెలియదు. తెలిస్తే తస్తే ఊరుకోరు.